గద్వాల జిల్లా న్యూడ్ కాల్స్ వ్యవహారంలో డొంక కదులుతోంది. ఇంటెలిజెన్స్ విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి. 50 లక్షలు ముట్టజెప్పి అసలు నేరస్తులు తప్పించుకుంటున్నట్లు గుర్తించారు. ఇందుకు ఓ పోలీస్ అధికారి ఓ ప్రజాప్రతినిధి చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. దీంతో సుమోటగా కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారు పోలీసులు. గద్వాలకు చెందిన కొందరు కొన్నాళ్లుగా అమ్మాయిలను ట్రాప్ చేసి లోబర్చుకోవడమే కాకుండా వారితో నగ్న వీడియో కాల్స్ మాట్లాడి స్క్రీన్ రికార్డ్ స్క్రీన్ షాట్లు తీసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారు. పలువురు మహిళల అర్ధనగ్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ట్రాప్ బ్లాక్ మెయిలింగ్ అంశం బయటపడింది. గత ఏడాది నవంబర్ 4న ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పలువురు పోలీసుల పాత్ర కూడా ఉన్నట్లు బట్టబయలు కావడం కలకలం సృష్టించింది. గద్వాల జిల్లా న్యూడ్ కాల్స్ వ్యవహారంలో డొంక కదులుతోంది. ఇంటెలిజెన్స్ విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి. 50 లక్షలు ముట్టజెప్పి అసలు నేరస్తులు తప్పించుకుంటున్నట్లు గుర్తించారు. ఇందుకు ఓ పోలీస్ అధికారి ఓ ప్రజాప్రతినిధి చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. దీంతో సుమోటగా కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారు పోలీసులు. గద్వాలకు చెందిన కొందరు కొన్నాళ్లుగా అమ్మాయిలను ట్రాప్ చేసి లోబర్చుకోవడమే కాకుండా వారితో నగ్న వీడియో కాల్స్ మాట్లాడి స్క్రీన్ రికార్డ్ స్క్రీన్ షాట్లు తీసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారు. పలువురు మహిళల అర్ధనగ్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ట్రాప్ బ్లాక్ మెయిలింగ్ అంశం బయటపడింది. గత ఏడాది నవంబర్ 4న ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పలువురు పోలీసుల పాత్ర కూడా ఉన్నట్లు బట్టబయలు కావడం కలకలం సృష్టించింది.